పార్లమెంట్లో వైసీపీ బిల్లు వెనుక మోదీని జగన్ ఇరికించేసినట్లే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకంతో పాటు నిరుద్యోగ భృతిని కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేటు మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారు ఏపీలో తాము అమలు చేస్తున్న పథకంతో పాటు మరో పథకాన్ని కూడా అమలు చేయాలని కేంద్రాన్ని కోరడం వెనుక కారణాలేంటన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది జగన్ తన అజెండాలోనే అంశాలను మోదీని అమలు చేయాలని కోరడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిల్లల్ని స్కూళ్లకు పంపే తల్లిలకు అమ్మఒడి పేరుతో ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తోంది రాష్ట్రంలో అక్షరాస్యత స్థాయిని పెంచేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది దీని ద్వారా పిల్లల్ని పనుల్లోకి పంపే తల్లిదండ్రులకు ఊరట దక్కుతుందని చెబుతోంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా పదిహేను వేలు ఇవ్వడం ద్వారా వారు ఆర్థికంగా బలోపేతం అవుతారని పిల్లల్ని పనిలోకి పంపకుండా చదువుకు పంపుతారని వైసీపీ సర్కార్ భావిస్తోంది కొన్ని లోపాలు ఉన్నా ఈ పథకం ఇప్పుడు ఏపీలో విజయవంతంగా అమలవుతోంది ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేయకపోయినా అంతకుముందు అధికారులు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఈ హామీ ఇచ్చింది నిరుద్యోగులకు నెలకు రెండు వేలు నిరుద్యోగులకు నెలకు రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని రెండు వేల పద్నాలుగులో టీడీపీ హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చాక మాత్రం దీనిని సక్రమంగా అమలు చేయలేదు దీంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారం కోల్పోవడానికి ఇది కూడా ఓ కారణమైంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దానిని తెరపైకి తెస్తోంది ఇప్పుడు అమ్మఒడితో పాటు నిరుద్యోగ భృతిని దేశమంతా అమలు చేయించేందుకు వీలుగా రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేటు మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారు ఈ బిల్లులపై రాజ్యసభ త్వరలో చర్చ పెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రెండు పథకాలను దేశమంతా అమలు చేసేలా ఈ బిల్లులు వీలు కల్పించున్నాయి వీటికి రాజ్యసభ ఆమోదం లభిస్తే ఈ పథకాల అమలుకు కేంద్రం చర్యలు తీసుకునే వీలు కూడా ఉంది దీంతో ఇప్పుడు వైసీపీ వేసిన ఎత్తు ప్రాధాన్యం సంతరించుకుంది ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకంతో పాటు గతంలో టీడీపీ హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని వైసీపీ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది గతంలో ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్న హామీలు కూడా ఇలా దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రాంతీయ పార్టీలు కేంద్రాన్ని కోరలేదు కోరినా కేంద్రం పట్టించుకుంటుందన్న గ్యారంటీ లేదు అటువంటిప్పుడు వైసీపీ ఎందుకు ఈ డిమాండ్ను తెరపైకి తెచ్చిందనే దానిపై మిగతా పార్టీలో చర్చ జరుగుతోంది ప్రస్తుతం వైసీపీ సర్కారు అమలు చేస్తున్న అమ్మఒడి పథకంతో పాటు గతంలో టీడీపీ అమలు చేసిన నిరుద్యోగ భృతిని కేంద్రం అమలు చేయాలని కోరడం వెనుక ఆర్థిక భారం నుంచి బయటపడాలనే ఉద్దేశం సీఎం జగన్కు ఉందా అన్న చర్చ జరుగుతోంది అదే సమయంలో నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయాలని కోరడం ద్వారా భవిష్యత్తులో ఏపీకి కూడా ప్రయోజనం ఉంటుందని వైసీపీ భావిస్తోందా అన్న చర్చ జరుగుతోంది ఈ రెండు కాదంటే మోదీని సైతం మిగతా పార్టీల ముందు ఇరుకన పెట్టేందుకే వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ఈ డిమాండ్లను తెరపైకి తెచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక కారణం లేకపోతే సాయిరెడ్డి వైసీపీ తరఫున ఈ డిమాండ్లను ప్రైవేటు బిల్లుల రూపంలో తెరపైకి తీసుకురావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు